ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఏసైకి సమస్త మహిమ కలుగును గాక. ఏసయ్య మనతో తన హృదయాన్ని పంచుకోవాలనుకుంటున్నాడు. హెస్కేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో 30వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారండి. దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవుడి మాట చెప్పి బాధపడుతున్నాడు, ఒక్క మనిషి కూడా నాకు కనపడలేదు, నేను ఈ యొక్క ఈ ప్రాకారాలు ఈ దేశమును పాడు చేయకుండా ఉండాలని ప్రయత్నిస్తా దేవుడు అని అంటున్నారు. ఆయన పాడు చేయకుండా ఆ దేశం కాపాడబడ్డానికి ఎవరైనా ఒక్కరన్నా ప్రార్థించే వారు నాకు కనిపించట్లేదు అని ఆయన చెప్తున్నాడు. అయితే ఈ మాట ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఏమని ఉందంటే, ఎహెస్కేల్ chapter 22 verse 30 సేస్, గాడ్ సేస్, ఐ సర్చ్డ్ ఫర్ ఏ మ్యాన్ అమాంగ్ దెమ్ హూ షుడ్ బిల్డ్ అప్ ద వాల్ అండ్ స్టాండ్ ఇన్ ద గ్యాప్ బిఫోర్ మీ ఫర్ ద ల్యాండ్ దట్ ఐ షుడ్ నాట్ డెస్ట్రాయ్ ఇట్ బట్ ఐ ఫౌండ్ నో వన్. దేవుడు అంటున్నాడు, నేను ఒక్కరిని కూడా కనుగొనలేదు, ఒక్కరు కూడా నాకు కనిపించలేదు అని దేవుడు చెప్తున్నాడు. ఈ మాట చూస్తే ఎలా ఉందంటే, బైబిల్లో చాలాసార్లు పాత నిబంధనలో ఎక్కడ చూసినా గొప్ప గొప్ప ప్రాకారాలతో నిండిన రాజ్యాలు ఉండేవన్నమాట. గొప్ప గొప్ప రాజ్యాలు, గొప్ప గొప్ప కోట గోడలు ఉండేవి. మీకు తెలుసా, యుద్ధం జరిగేటప్పుడు ఆ కోట గోడలు ఏదైనా దేశంలోకి వాళ్ళ యొక్క రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే వాళ్ళ కోట గోడలు అడ్డుగా వచ్చేదన్నమాట. ఆ కోట గోడల్లో మధ్య మధ్యలో సందులు ఉండేవి. ఆ సందుల్లో ఏం కనిపించేదంటే, విరోధి ఎవరైతే వస్తున్నారో, ఏ శత్రువు అయితే వస్తున్నాడో ఆయనని చూడడానికి ఆ చిన్న చిన్న సందుల్లో నుంచి వీళ్ళు చూస్తూ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ని వాడేవాళ్ళనమాట. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ గ్యాప్లో నువ్వు ఉండగలవా? దీని ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? నాశనం కాకుండా, ఆ ప్రాకారాలు పడిపోకుండా, ఆ దేశము పాడవకుండా నువ్వు ఇన్ ద గ్యాప్, ఇన్ ద మిడ్, ఆ మధ్యలో నువ్వు నిలబడి ప్రార్థించగలవా? నేను ఈ దేశాన్ని కాపాడాలనుకుంటున్నా, అయితే నాతో సహకరించడానికి ఒక వ్యక్తి కావాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనంలో అనుకుంటా ఏమని ఉందంటే, భూమిని దేవుడు నరులకు ఇచ్చి ఉన్నాడని. హల్లెలూయా. అందుకే ఈ భూమి మీద దేవుని కార్యాలు జరగాలంటే దేవునికి మనిషి అవసరం. ఈరోజు ఆ మనిషిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గొప్ప గొప్ప ప్రార్థన యోధులుగా, గొప్పగా గంటల కొద్దీ ప్రార్థించే వారిగా ఉండాల్సిన పని లేదు, కానీ దేవునితో సహకరించే, మంచిని కోరే, మంచిని పలికే, జీవాన్ని పలికే, దేశం కోసం రక్షణను పలికే ఆ మంచి హృదయాన్ని, ఆ మంచి మాటల్ని పలికే హృదయాల్ని ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి హృదయంగా నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థించాలి. ఒక మాట చెప్పనా, ఏ ప్రేయర్ క్యాన్ చేంజ్ ద హ్యూజ్ థింగ్. ప్రార్థన పెద్ద సమస్యను కూడా తలకిందులుగా చేస్తుందంటే ప్రార్థన ఎందుకు చేయట్లేదు? మనం ప్రార్థించాలి. ఒక పెద్ద పెద్ద సిచ్యువేషన్ని కూడా అప్సైడ్ డౌన్ చేయగలదు ప్రార్థన. మన ప్రార్థన ఎలాగుందంటే, ఈ భూమి మీద నుంచి మిజైల్ని పంపిస్తే ఎంత ఎంత శక్తి ఉంటుందో ఆ విధంగా నీ యొక్క ప్రార్థన ఆ విధంగా ఉంది. శత్రు సాతానికి నువ్వు ఎంత పవర్లో మూవ్ అవుతున్నావు, నువ్వు ఎంత అభిషేకంలో మూవ్ అవుతున్నావు, దీన్ని బట్టి భయపడడు. కానీ నువ్వు ప్రార్థిస్తున్నావా, ఆ ప్రార్థనకి మోకాలు వేసిన మరుక్షణం గజగజ వణుకుతాడు. ఎందుకంటే దేవుని శక్తిని మనం చూడగలం ప్రార్థనలో. కాబట్టి ప్రార్థన అంటే సాతానికి చాలా భయం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఈ దేశాన్ని బాగుపరచాలనుకుంటున్నా, ఈ దేశాన్ని నా ఆత్మతో నింపాలనుకుంటున్నా, ఈ దేశంలో మరణాలు లేకుండా నేను చేయాలనుకుంటున్నా, అయితే నాతో సహకరించే ఒక్క వ్యక్తి నాకు కావాలి. ఆ ఒక్క వ్యక్తిగా ఈరోజు నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మనం ఆ వ్యక్తిగా ఉందామా? చివరిగా ఒక్క మాట చెప్పనా, ఈ లోకమంతా ఘోరమైన మరణాలతో మనం నిండిపోతుంటే, ఎక్కడ చూసినా శవాలు కనిపిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? దేవుని తెలుసుకున్న మనము, దేవుని ఎరిగున్న నువ్వు నేను ఏమి చేస్తున్నాం? మీకు తెలుసా, ఈ
ఈ యొక్క సిచ్యువేషన్లో కూడా, ఈ కరెంట్ సిచ్యువేషన్లో కూడా, ఈ క్షణం కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలామందికి భారాన్ని కలగజేసి గంటల కొద్దీ అన్య భాషల్లో ప్రార్థించే వాళ్ళు ఎంతమంది లేరు, ఉన్నారండి. వాళ్ళ ప్రార్థనల వల్లే ఇప్పటికీ ఇంకా చాలా ఘోరమైన ప్రమాదాలు తప్పింపబడుతున్నాయి. అలాంటి గొప్ప విశ్వాసిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మధ్యలో విల్ యూ స్టాండ్ ఇన్ ద గ్యాప్, వాక్యం సెలవిచ్చినట్టుగా విల్ యూ స్టాండ్ ఇన్ ద గ్యాప్, ఆ మధ్యలో నువ్వు ఉంటావా? ఈ దేశం పాడు కాకుండా, నీ కుటుంబం పాడు కాకుండా నువ్వు ఉంటావా? విల్ యూ స్టాండ్ ఇన్ ద గ్యాప్? ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, స్వార్థం లేకుండా దేవుని పని కోసం నువ్వు నిలబడగలవా? విల్ యూ స్టాండ్ ఇన్ ద గ్యాప్? ఆ మధ్యలో నువ్వు నిలబడి ప్రార్థన చేయగలవా? వాళ్ళు మరణిస్తుంటే వాళ్ళ ప్రాణాలు చనిపోకుండా వాళ్ళు బ్రతికే ఉండడానికి నీ ప్రార్థనలు అడ్డుగా వేస్తావా? నీ విజ్ఞాపనలు అడ్డుగా వారి కోసం వేస్తావా? ఈరోజు దేవుడు మనతో అదే మాట్లాడుతున్నారండి. ఇలాంటి మనం ఏం చేయాలి ఈ సమయంలో అంటే, విల్ యూ స్టాప్ ఆల్ ద నాన్ సెన్స్? ఏదైతే సమయాన్ని ఊరికే వ్యర్థంగా పోగొట్టుకోకుండా సినిమాలు చూస్తూ, అనవసరమైన చిట్చాట్ చేస్తూ, అనవసరంగా అధికంగా నిద్రపోతూ లేజీగా ఉండకుండా నువ్వెందుకు నిలబడకూడదు? నువ్వెందుకు ఈ మధ్యలో నిలబడి దేవునికి తన ప్రజలకు మధ్యలో ఒక మీడియేటర్గా, ఒక మధ్య వ్యక్తిగా నువ్వెందుకు నిలబడుకొని స్వర్గాన్ని ఈ భూమి మీదకి దింపకూడదు? దేవుని అభిషేకాన్ని ఎందుకు దింపకూడదు? దేవుడు అలా ఉండాలని, మధ్యవర్తిగా దేవుని శక్తిని కనపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదా? వెలుగై ఉన్న మీరే చీకటిలో ఉంటే ఇంక ఈ లోకానికి వెలుగుని ఎవరు తెస్తారండి? సో ప్లీజ్ స్టాండ్, అరైజ్, దేవుని కోసం లేయండి, దేవుని కోసం లేచి ప్రార్థించండి. దేవుని కార్యాలు జరగడం కోసం, దేవుని చిత్తం ఈ భూమి మీదకి రావడం కోసం మీరు లేచి ప్రార్థించండి. దేవుని కోసం ప్రార్థించి విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా, ప్రార్థన యోధులుగా ఆ గొల్యాతులు ఎంతమంది ఉన్నప్పటికీ గొల్యాతుల్ని సంహరించే గొప్ప ప్రార్థన యోధులుగా నువ్వు నేను ఉండాలని ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి ప్రార్థన యోధులుగా నువ్వు నేను ఉందామా? అయితే ఒక క్షణం నాతో పాటి ప్రార్థించండి. పరలోకమున్న యేసయ్య, నీ కృతజ్ఞతల ప్రభా ఈరోజు మాట్లాడిన విధానాన్ని బట్టి అవును తండ్రి, వ్యర్థంగా మేము సమయాన్ని వేస్ట్ చేసి ఉంటే క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. ఇదిగో మేము ఇక్కడున్నాము, మమ్మల్ని వాడుకోండి ప్రభా. నీ పని మూటగా, నీ యొక్క మధ్య వ్యక్తిగా ఇదిగో ప్రభా, ఈ స్వర్గాన్ని ప్రభా భూమి మీదకి దించే వారిగా ప్రభా, ఇదిగో నిన్ను తండ్రి నీ ప్రజలతో కలిపే వారిగా మేముండేందుకు సహాయం చేయండి. ఈ క్షణం ప్రభా, ఎవరెవరైతే నిన్ను అంగీకరించలేదో ఆ బిడ్డలందరి రక్షణ కోసమై ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రతి మనుషుని వెలిగించే వెలుగై నువ్వు ఉన్నావు గనుక ప్రతి ఒక్క మనిషి యేసు నామంలో ఇప్పుడే నీ యొక్క రక్షణను చూద్దురు గాక. యేసు నామంలో ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క ఆత్మ వెలిగింపబడును గాక. అందుకోసం మేము గొప్పగా తండ్రి నీ పనిమూటలుగా వాడబడదుము గాక. హియర్ ఐఎమ్ లార్డ్, హియర్ వి ఆల్ లార్డ్ ఫాదర్. మేమందరం ఇక్కడున్నాం ప్రభా, ఈ భూమి మీద నీ కోసము గొప్ప కార్యాలు చేసేందుకు మమ్మల్ని వాడుకోనమని వేడుకుంటున్నాం. ఎగ్జాక్ట్ గా జీసస్ లాగా మేము ఉండేందుకు సహాయం చేయమని వేడుకుంటూ మమ్మల్ని వాడుకోనమని క్షమాపణ అడుగుతూ ప్రభా, నీ పనికై మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి.